టాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు ఉన్నత కుటుంబానికి చెందిన స్నేహారెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్నాడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరు తెచ్చుకున్న వీరు బిడ్నైటో ఓ పబ్లో తొలిసారి పరిచయం చేసుకున్నారు ఆ పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు అనంతరం ఇరువురి కుటుంబీకుల అంగీకారంతో ఇద్దరు రెండు వేల పదకొండు మార్చ్ ఆరున పెద్దల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు అయితే మొదట్లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి పెళ్లికి ఇటు కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా ఆ తర్వాత వారే ఒప్పుకొని వైభవంగా వివాహం చేశారట ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించక ముందే బన్నీ తల్లి ఆయనకు వేరే సంబంధం చూసిందట కానీ అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ఇష్టపడుతున్నానని చెప్పడంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోయిందట తను పెట్టిన కండిషన్స్కు ఒప్పుకుంటేనే స్నేహాను ఇంటికి కొడలుగా అంగీకరిస్తాను అని చెప్పిందట అల్లు అర్జున్ తల్లి నిర్మల లైఫ్లో ఇంకా బెటర్గా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో పిల్లలను కనే విషయంలో గ్యాప్ తీసుకోవడం ఆమెకు ఇష్టం లేదు దీంతో స్నేహారెడ్డి కూడా ఆ కండిషన్కి ఒప్పుకుందట అలా పెళ్ళైన మూడు సంవత్సరాలలోపే అల్లు అర్జున్ స్నేహారెడ్డికి ఒక బాబు జన్మించారు ఆ తర్వాత బాబు పుట్టాక రెండు సంవత్సరాలకి పాప కూడా జన్మించింది ఇక షూటింగ్ నుంచి ఏమాత్రం గ్యాప్ దొరికినా అల్లు అర్జున్ తన పూర్తి సమయాన్ని భార్య పిల్లలకే కేటాయిస్తూ ఉంటాడు పుష్ప ది రైస్తో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ ను ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూ మూవీతో బిజీగా ఉన్నాడు సుకుమార్ ఈ మూవీకి దర్శకుడు ఈ చిత్రంతో బన్నీ స్థాయి గ్లోబల్గా పాకనుందని అంటున్నారు అయితే పుష్ప విడుదలయ్యాక దేశంలో ప్రపంచవ్యాప్తంగా బన్నీకి మార్కెట్ క్రియేట్ అయింది స్టైల్ పరంగా బన్నీ ప్రతి సినిమాకి మేకొవర్ మార్చేస్తూ ఉంటాడు ఒక బన్నీ సాంగ్ అలా పెడితే ఆయన భార్య స్నేహారెడ్డి కూడా స్టైల్లో దూసుకుపోతుంది హీరోయిన్లకు తీసిపోని అందంతో స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది ఒక పక్క బన్నీ సినిమా రంగంలో రాణిస్తుంటే మరో పక్క స్నేహారెడ్డి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫోటోగ్రఫీ స్టూడియో మెయింటైన్ చేస్తూ పిల్లల బాధ్యత కూడా చూసుకుంటూ ఉంది ఇక టైం దొరికినప్పుడల్లా ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాలో అభిమానుల్ని అలరిస్తూ ఉంది స్నేహారెడ్డి ప్రస్తుతం ఫామ్లో ఉన్న హీరోయిన్లు సైతం స్నేహారెడ్డి అందాల ముందు జుజుబి అని చెప్పవచ్చు అన్ని రకాలుగా ఓ పక్క ఇల్లాలుగా మరో పక్క తల్లిగా చూసుకుంటూనే భర్త అల్లు అర్జున్కి తగ్గ భారీగా స్టైల్లో అదిరిపోయే హాట్ తో ఫోటోలకు పోజులిస్తూ ఉంటుంది స్నేహారెడ్డి లేటెస్ట్ స్టైల్ వీడియో బన్నీని మించేసింది కోట్లు సంపాదించే భర్త ఉన్నా కూడా స్నేహారెడ్డి కెరీర్ కోసం పాకులాడుతుంది మనిషిగా పుట్టాక మనకంటూ ఒక పని సంపాదన లక్ష్యం ఉండాలని ఆమె భావిస్తుంది స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తుందని అసలు ఎవరూ ఊహించి ఉండరు స్నేహారెడ్డి ఫిట్నెస్ ఫ్రీక్ హెల్త్ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ప్రతిరోజు వ్యాయామం చేస్తుంది తాజా ఆహారం తీసుకుంటారు మనశ్శాంతి కోసం యోగా చేయడం గార్డెన్ ఏరియాలో గడపడం చేస్తారు ఒడ్డూ పొడుగులో స్నేహారెడ్డి హీరోయిన్ వల్లే ఉంటుంది ఆమెకు వివాహం అయిందంటే నమ్మడం కష్టమే కొన్నాళ్ళుగా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫోటోషూట్స్ చేస్తున్నారు ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ తెగ వైరల్ అవుతుంది స్నేహారెడ్డి బ్యూటిఫుల్గా ఉందని కామెంట్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కూడా ఆమె అందం ఇసుమంత కూడా తగ్గలేదు మోడ్రన్ గెటప్ వేస్తే ఈమె అందం ముందు ఏ స్టార్ హీరోయిన్ కూడా నిలబడలేకపోతుంది పూజా హెగ్డే రష్మిక వంటి స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునే స్థాయి స్నేహారెడ్డిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాలో నటించకపోవడం ఏంటి నటిస్తే తప్పేంటి అని సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోల కింద అభిమానులు కామెంట్స్ పెడుతూ ఉంటారు దీనిపై స్నేహారెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఆమె డైరెక్ట్గా హీరోయిన్గానే ఇండస్ట్రీలోకి ఇవ్వబోతుందని ఓ టాక్ వినిపిస్తుంది భర్త అల్లు అర్జున్ కూడా ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ఆ మధ్య మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా నటించిన చిత్రంలో స్నేహారెడ్డి హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అది జరగలేదు ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించబోతుందని అంటున్నారు ఈ చిత్రంలో ఇద్దరి మధ్య ఘాటు రొమాన్స్ కూడా ఉంటుందట అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని స్నేహారెడ్డి ఎలా బ్యాలెన్స్ చేస్తుందని ఇప్పుడు అంతా ముచ్చటించుకుంటున్నారు అయితే స్నేహారెడ్డి నటించే విషయంలో బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఆమె భర్తతో నటించేందుకు సిద్ధమైందట నీకు ఎలా చేయాలని అనిపిస్తే అలా చెయ్యి నేను నిన్ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాను అని ధైర్యం చెప్పాడట బన్నీ అయితే స్నేహారెడ్డి కేవలం ఈ సినిమాతోనే సరిపెడుతుందా లేక మరిన్ని పాత్రలు తెలుగులో కూడా చేస్తారా అనేది సస్పెన్స్ ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డి హీరో హీరోయిన్లుగా కలిసి చేస్తే చూడాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు మరి వారి కోరిక నెరవేరుతుందా లేదా అని చూడాల్సి ఉంది అల్లు అర్జున్ స్నేహారెడ్డిని పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు స్నేహ అల్లు అర్జున్ ఇద్దరిది ప్రేమ వివాహం పేరున్న కుటుంబానికి చెందిన వాడిన అల్లు అర్జున్కు ప్రేమ వివాహం విషయంలో స్నేహ కుటుంబాన్ని ఒప్పించడం అంత ఈజీగా ఏం కుదరలేదు తను చాలామంది కురాలనే కష్టాన్ని చూశాడు అల్లు అర్జున్ స్నేహ తొలిసారి ఓ పెళ్లిలో కలుసుకున్నారు అల్లు అర్జున్కు స్నేహ తొలి చూపులోనే నచ్చింది ఏం మాట్లాడాలో తెలియలేదు పరిచయం అయింది ఎలాగాలో ఇద్దరు నెమ్మదిచ్చిపుచ్చుకున్నారు మెల్లగా స్నేహం ప్రేమగా మారింది ఆ సమయంలో స్నేహ అమెరికా నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చింది ఆమెది వ్యాపార కుటుంబం స్నేహ ఇండియా తిరిగి వచ్చే సమయానికి అల్లు అర్జున్ కూడా సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఉన్నాడు అల్లు అర్జున్ ఇండస్ట్రీలో పేరున్న కుటుంబానికి చెందినవాడు కావడంతో నాన్న అల్లు అరవింద్ పెద్ద నిర్మాత హీరో రామ్ చరణ్ అతని కజిన్ చిరంజీవి మామ అంత పెద్ద కుటుంబం బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్నప్పటికీ స్నేహ కుటుంబాన్ని ఒప్పించడం అల్లు అర్జున్కి అంత ఈజీగా కాలేదు ఓ పక్క అల్లు అర్జున్ కుటుంబం ఐదు నిమిషాల్లో ఇరువురి వివాహానికి అంగీకరించింది అప్పుడు స్నేహ కుటుంబాన్ని ఒప్పించే సమయం వచ్చింది ఇందుకు స్నేహ తల్లిదండ్రులు సిద్ధంగా లేరు స్నేహ తండ్రి వ్యాపారవేత్త కావడంతో నటుడితో వివాహానికి ఇష్టం చూపలేదు అయితే స్నేహ పట్టుదల ముందు కుటుంబ సభ్యులు అవుననే చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు మా అల్లుడు బంగారం అని అల్లు అర్జున్ మామ రెడ్డి చెప్పుకుంటున్నాడు ఇటీవల బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో ఆయన గర్వంగా ఫీల్ అయ్యాడు